హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవన్ హిమాబుల్. అందరూ వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు ఎంతమంది నేను చూపించిన విధంగా మట్టి వినాయకుడు చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ కుదిరితే మీ మట్టి వినాయకుడు ఫోటోని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అన్నమాట. మా రిలేటివ్స్లో నాకు అమ్మమ్మ వరస అవుతుంది. తను 10 ఇయర్స్ నుంచి ప్లాంట్స్ని పెంచుకుంటుంది. తన దగ్గర కొన్ని 8-9 ఇయర్స్ ఓల్డ్ బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి నాకు చూడడానికి చాలా బాగా అనిపించి నేను వీడియో షూట్ చేశాను. అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. నా పేరు విజయలక్ష్మి. నేను 8-9 సంవత్సరాల నుంచి బోన్సాయి మొక్కలు పెంచుకుంటున్నాను. అవి మీకు చూపిస్తాను. ఇది ఎడీనియం మొక్క అండి. మీరు అందరు చాలా ఇళ్లలో ఉంటుంది ఇది. దీనికి డెజర్ట్ రోజ్ అని కూడా పేరు. దీనికి వారానికి ఒకసారి వాటర్ ఇస్తే చాలు. ఇది ఇక్కడ వేరే కొమ్మ తీసుకొచ్చి వేరే కలర్ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేశానండి. ఇప్పుడు బతికింది ఇది. ఇది ఎడీనియం అండి. ఈ రెడ్ ఎడీనియం ఇంకా పువ్వు రాలేదు. ఇది ఇంకొక కలర్ ముద్ద, పింక్ కలర్ అండి. ఇది వైట్. ఇవి ఎడీనియమ్స్ అండి. ఇది జినియా మొక్క. చూడండి ఎంత బాగా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇక్కడ మొగ్గ ఉందండి. ఇది విచ్చుకొని బాగా ఎలా ఉందో చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి మామూలు మన ఎరువు వేసేస్తే, వర్మీ కంపోస్ట్ అవి వేస్తే చాలండి. గ్రౌండ్ ఆర్కిడ్ అంటారు దీన్ని. ఇది దీనికి కూడా అంతే, వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు పేడ ఎండిపోయిన కవ్వు డంగు అట్లాంటివి వేస్తే బాగొస్తుంది. చూసారా ఎన్ని కాయలు కాసినాయో, అబ్బా నోరు ఊరుతుంది కదా చూస్తుంటే. ఇది ఆరెంజ్ లెమన్ అండి. ఆరెంజ్ లెమన్ ఇంకా 4-5 కాయలు కోసాను. జ్యూసులకి వాటికి బాగా పనికొస్తాయి. సి విటమిన్ బాగుంటుంది దీనికి. ఇట్లాంటి పిల్లలకు కూడా ఇస్తే బాగా హెల్దీగా ఉంటారు. ఇది చిన్న మర్రి చెట్టు. ఇది కూడా 4 ఇయర్స్ ఉంది. ఈ రూట్స్ చూడండి ఎలా వచ్చినాయి బాగా. ఇది చిన్న మర్రి చెట్టు. మీకు పెద్దది కూడా చూపిస్తాను. నా దగ్గర పెద్దది కూడా ఉంది. ఇది జువ్వి చెట్టు. దీని మోడలు ఇలా చేశానండి. ఇది 10 ఇయర్స్ ఓల్డ్. ఇది బోన్సాయి మొక్క. దీనికి వైరింగ్ మనం బ్రాంచెస్ ఉంచడానికి, మనకు కావలసిన షేపులు రావటానికి ఈ వైరింగ్ చేసుకుంటాము. ఇది ఈ వైరింగ్ ఇక్కడ కింద ఈ స్టెమ్ లావెక్కుతుంది. ఈ వైరింగ్ మనం చేస్తే తొందరగా అది గ్రోత్ బాగుంటుంది. స్టెమ్ బాగా లావుగా ఉంటుంది. ఇది గిన్నె మాలతి. ఇప్పుడు సీజన్ కాదండి, కానీ సీజన్ వచ్చినప్పుడు ఈ ఆకులే కనపడవు. మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. తేనెటీగల్ని బాగా ఆకర్షిస్తాయి. చాలా బాగుంటుంది. అంతా వైట్గా ఉంది. ఇప్పుడిప్పుడు మొగ్గలు వస్తున్నాయండి. రావి చెట్టు ఇట్లా బుష్ టైప్ లాగా చేశాను. ఇది 9 ఇయర్స్ ఓల్డ్ అండి. 9 ఇయర్స్ ఓల్డ్ ఈ మొక్క కూడా. ఏదో నా హాబీ కోసం పెంచుకున్నాను. బోగన్ విల్లా ఎల్లో రెడ్ రెండు ఇక్కడ అటాచ్ చేశాను. కింద ఇవి రెండు అటాచ్ చేశాను. ఇక్కడ ఇవి ఎల్లో రెడ్ ఎల్లో షేడ్ అయిపోయింది, రాలిపోయింది. తర్వాత ఇది ఇంకొక చిన్న బోగన్ విల్లా పింక్ కలరు. ఇది మీకు చూపిస్తానన్నాను కదా పెద్ద మర్రి చెట్టు. ఇది 9 ఇయర్స్ ఓల్డ్. దీని రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో. దీని రూట్స్ అన్నీ ఇలా అల్లుకుపోయినాయి. తర్వాత దీనికి ఇట్లా నేను ఒక చిన్న బర్డ్ లాగా పెడదామని, ఒక బర్డ్ ఇక్కడ పెడదామని ఇట్లా రూట్స్తోనే ఇలా చేశానండి. ఈ రెండు ఇట్లా సపోర్ట్గా ఉంటే ఒక గూడు లాగా కానీ ఇట్లా నుంచోబెట్టం కానీ చేద్దామని. ఇవి ఇది 9 ఇయర్స్ ఓల్డ్. ఈ వీడియోలు ఎంత ఎక్కువ ఉండడం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.